హాయ్ ఎస్, నేను మీకు ఈరోజు ఒక స్వీట్ చేసి చూపిద్దామనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కస్టర్డ్ మిల్క్. కస్టర్డ్ మిల్క్ ఎలా అంటే ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసేసి దాంట్లో కొంచెం షుగర్ వేసేసి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ రస్క్ బిస్కెట్స్, షుగర్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి, ఇప్పుడు దాని ప్రాసెస్ చూసుకుందాం. ఫస్ట్ రస్కులన్నీ ఇలా ఒక ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఇలా లైన్గా పెట్టేసుకోవాలి. దానిపైన ఒక షుగర్ సిరప్ పెట్టుకున్నాం కదా, అన్నిటి మీద ఇలా వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ పైన ఈ కస్టర్డ్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మళ్ళీ ఇంకో సెకండ్ లేయర్ లాగా ఇలా వేసేసుకోవాలి మొత్తం. ఇలా రస్ మీద మొత్తం ఇలా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. అది అయిపోయినాక పైన ఇందాక మనం ఫైనలీ చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే అవి ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకున్నాక ఇంకొక లేయర్ అనమాట. ఇప్పుడు ఇది ఇలా రస్కులు ఇందాక ఫస్ట్ ఎలా పెట్టేసుకున్నామో సేమ్ పొజిషన్లో మళ్ళీ పెట్టేసుకోవాలి ఇంకొక లేయర్. ఇలా మళ్ళీ రస్క్ ఇంకో లేయర్ పెట్టేసుకున్నాక సేమ్ మళ్ళీ రిపీట్ ప్రాసెస్ అండి. మళ్ళీ షుగర్ సిరప్ మళ్ళీ మొత్తం రస్కులో మొత్తం ఇట్లా వేసేసుకోవాలి, లేయర్ లాగా మొత్తం ఉన్నదంతా ఇట్లా వేసేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ కస్టర్డ్ మిల్క్ ఇలా కొంచెం చిక్కగా చేసేసుకుంటే మీకు వేయడం ఈజీగా ఉంటుంది. కొంచెం గట్టిగా వేసుకోవాలి మిల్క్. ఇలా కస్టర్డ్ మొత్తం మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకున్నాక మళ్ళీ సేమ్ డ్రై ఫ్రూట్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకున్నాక ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూసారు కదండి, 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీస్తే ఇలా ఉంటుంది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం. రస్క్ కస్టర్డ్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.